ఎద్దడుగుల ఏడు గుణాలు ఉంటాయి. ఏలు వాడి చేసే లీడర్లకు ఏడు దోషాలు ఉంటాయి. నేనేం ఉత్తగంటలేను గీ ముచ్చట. రోజుకో తీర్ల బయటపడుతున్న లీడర్ల బాగోతం చూస్తుంటే గిట్లనే అనిపిస్తుంది. చిన్నోళ్ళు కాదు, పెద్ద పెద్ద లీడర్లది కూడా గిదే పరిస్థితి. తప్పులు చేయమని ప్రమాణం చేసినోళ్ళు తప్పుడు పద్ధతిలో ఏం చేస్తున్నారో చూడుండ్రి. ఆనాకాలంలో ఉషిర్లు బయటకొచ్చినట్టు లీడర్ల దొంగ చదువు కాయిదాలన్నీ బయటకొస్తున్నాయి. కేజ్రీ సార్ చీపురు కట్టకు దొంగ చదువుల షెదలు పట్టింది. షీపురుపుల్ల ఎమ్మెల్యే భావనగౌర్ అనే గీ మేడం ఎలచ్చన్ల సంఘానికి చూపెట్టిన కాయిదాలు దొంగయట. చదివింది 12వ తరగతి అయితే డిగ్రీల చరిత్ర పాఠాలు చదివినా అని కాయిదాలు చూపెడితే కేసు కోర్టు దాకా పోయింది. ఢిల్లీ పబ్లిక్కి న్యాయం చెప్పే న్యాయశాఖ మంత్రి తోమర్ సారు దొంగ చదువు కాయిదాలు పెట్టి పోలీసులకు దొరికిండు. చీపురు పార్టీలకెళ్ళి ఇద్దరెళ్తే ఇక పువ్వు గుర్తుల చదువులలో నడుస్తున్నది గీ కమలమ్మ మీద. సెంటర్ సర్కార్ల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మేడం ఏం చదివిందో ఆమెకే తెలియదు. ఓపారి కంపెనీల లెక్కల చదువు చదివినా అంటది, ఇంకోపారి చరిత్ర చదివినా అంటది. పెద్ద పెద్ద లీడర్లు కేంద్ర మంత్రుల తానే చదువు కాగితాలు దొంగయుంటే ఇక వీళ్ళు పబ్లిక్కి ఏం నీతి చెప్తారు, ఏం న్యాయం చేస్తారు? కానీ లీడర్లు ఎందుకైనా మంచిది, మీ చదువు సర్టిఫికెట్లను ఓపారి చెక్ చేసుకోండి. లేకుంటే మీరు కూడా ఎన్నడన్నా గిట్లనే బజాట్ల పడే కథ అవుతుంది.